భారత ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ అల్వాపై మూడు వందల నలభై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి తరఫున బరిలో నిలిచిన ప్రదీప్ ధన్కర్ కు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అల్వాకు నూట ఎనభై రెండు ఓట్లు పోలయ్యాయి పదిహేను ఓట్లు చెల్లలేదు మొత్తం ఏడు వందల ఇరవై ఐదు మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోగా తొంభై రెండు పాయింట్ తొంభై నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్టు ఉత్పల్ కె సింగ్ తెలిపారు ఈ నెల పదకొండున ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు జగదీప్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పద్దెనిమిదిన రాజస్థాన్లోని కితానాలో హిందూ జాట్ కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు గోకుల్ చంద్ కేసరీదేవి జగదీప్కు భార్య సుదేశ్ కుమార్ తెకామ్నా ఉన్నారు చిత్తూరుగఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు రాజస్థాన్ వర్సిటీలో బిఎస్సి ఎల్ఎల్బి చదివారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజస్థాన్ బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారు ఆ తర్వాత రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు సటిలైజ్ నీటి వివాదంలో హర్యానా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ధన్ఖర్ వాదనలు వినిపించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రాజస్థాన్లో జంజన్ లోక్సభ నుంచి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్య కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కిషన్గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు